वेलकम बैक टू अंडी एसवीड फैशन टेक्निक। सो इवाला टॉपिक वच्चेसी मन राशुलु एला उन्नाई मन जीवितंलो एला जरगबोतुंदनेसी तेलुसुकुंदाम। सो अक्टोबर नेलालो मन जीवितं एला उंदी मन राशिपरंगा मनकि ए शुभ कार्यालु जरुगुतायनेसी कूडा तेलुसुकुंदाम। सो फस्ट टाइम ना चानल चूस्ते प्लीज सब्सक्राइब चेसुकोंडि पक्कन उन्न बेल ऐकान् क्लिक चेसेयंडि। मोदटगा मेष राशि अंडी अश्विनी भरणी कृत्य నక్షత్రాలు శుభయోగం పట్టబోతుందండి। ఆకాశమిక ధనలాభానికి అవకాశం ఉంది। మీ వల్ల కొందరికి కొంచెం మంచి పనులు జరుగుతాయి। ఉద్యోగంలో సానుకూలమైన మార్పు ఉంటుంది। వ్యాపారాలకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది। ఆశించిన స్థాయిలో వృత్తి నిపుణులు పురోగతి సాధిస్తారు। ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారండి। సో మేషరాశి వారికైతే మంచిగా ఉంది। సో మనకు అక్టోబర్ నెలలో కూడా వీళ్ళకి అన్ని విధాలుగా లాభసాటిగానే ఉండండి। సో ఎటు ఏ తిరిగా చూసినా కూడా మంచి శుభకార్యాలు కనబడుతున్నాయి। సో మొత్తం మీద మేషరాశి వారికైతే అక్టోబర్ నెలలో చాలా మంచి యోగం అనేది కలుగుతుందండి। सो नेक्स्ट वच्चेसि वृषभ राशि वाळ्ळु कृत्तिक रेंडु मूडु नालुगु पादालु रोहिणी मृगशीर ओकटि रेंडु पादालु कुजग्रह संभावना कारणंगा कोन्नि आर्थिक आरोग्य संबंधमैन चिकाकुलु तप्पवु। ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉంచండి। ప్రతి పనికి బాగా చెమటోల్చవలసి ఉంటుంది। ఆర్థిక లాభదేవీలకు సర్క్యులేషన్ కు వీలైనంత దూరంగా ఉండండి। వ్యాపారాలకు కొద్దిగా బాగుంటుంది। ప్రేమ వ్యవహారాలలో ఎదురు దెబ్బలు తలగవచ్చండి। కొంచెం వృషభ రాశి వాళ్ళు చూసి ఉండడం మేలండి అక్టోబర్ నెలలో। మిథున రాశి వారు మృగశీర 3-4 అర్ధపురార్వం పూర్వాసం 1-2-3 పాదాలు ఉద్యోగ జీవితం సాఫీగానే సాగుతుంది। కొద్దిగా నలతగా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందండి। మంచి వివాహ సంబంధం కూడా కుదురుతుంది। జేబు నిండుగా ఉంటుంది। వ్యాపారాలలో కూడా అనుకూలంగా ఉంది। ప్రేమ వ్యవహారాలలో మగల గీతంలో దిగుతాయి। ఒక స్నేహితుని ఆర్థికంగా ఆదుకుంటారు। హామీలు ఉండవద్దు। సో వీలే ఉంది। కర్కాటక రాశి పూర్వస్వము 4 పుష్పమి అశ్లేషు దేవుడు మీ వైపు ఉన్నాడని మీకు అర్థమవుతుంది। ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి। బంధుమిత్రులతో పలుకుబడి పెరుగుతుంది। విదేశీ సంస్థలలో ఉద్యోగం లభిస్తుంది। వీసా సమస్య పరిష్కారాలు కూడా అవుతుందండి। మీ ఆస్తి విలువ పెరుగుతుంది। వృత్తి వ్యాపారాల వారికి సమయం అనుకూలంగా ఉంది। ప్రేమ జీవితం బాగుంటుంది। సో కర్కాటక రాశి వారు కూడా అక్టోబర్ నెలలో చాలా మంచి యోగం ఉందండి। సో సింహ రాశి వాళ్ళు ముఖ పుబ్బ ఉత్తరం 1 పాదం వ్యాపారులకు నిలకడగ లాభాలు కొనసాగుతాయి। ఉద్యోగంపై అధికారులు ఎంతగానో ప్రోత్సహిస్తారు। అప్పో సొప్పో చేసి ఇల్లు కొనుక్కోవాలని గట్టి నిర్ణయానికి వస్తారండి। రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది। వృత్తి నిపుణులు బాగా కష్టపడాల్సి ఉంటుంది। వివాహ సంబంధాలు కుదరవచ్చు। ప్రేమ వ్యవహారాలు కూడా ఫలిస్తాయండి। సో సింహరాశి వారాలు కూడా అక్టోబర్ నెలలో మంచి యోగం కలుగుతుంది। అండ్ ఇల్లు ఎలా అలాగా అప్పు సప్పు చేసి ఇల్లు కూడా కొనాలనే గట్టి పట్టుదలకు వస్తారండి। సో కన్యారాశి వాళ్ళు ఉత్తర 2-3-4 పాదాలు హస్త చిత్రం 1-2 పాదాలు ఉద్యోగంలో ఒత్తిడి పెరిగిన సత్ఫలితాన్నిస్తుంది। కొందరు స్నేహితులతో చిన్ననాటి సంగతులు నెమరు వేసుకుంటారు। ఖర్చులు పెరగడంతో అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు। విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మీ అబ్బాయి నుంచి సమాచారం అందుతుంది। వ్యాపారాలు ఆర్థిక ప్రయోజనాలు సిద్ధమవుతాయండి। సో కన్యరాశి వాళ్ళకు కూడా బాగుందండి। సో వీళ్ళ పరంగా చూస్తే మంచిగానే ఉంది అక్టోబర్ నెలలో। తులారాశి చిత్త 3-4 స్వాతి విశాఖ 1-2-3 పాదాలు పట్టిందల్లో బంగారం అవుతుంది। ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది। తలచిన పనులు చలువనకు నెరవేరుతాయి। వివాహ యత్నాలు ఫలించే అవకాశం ఉంది। విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు। వ్యాపారులు లాభజన నిరకడం కొనసాగుతుంది। ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారండి। సో తులారాశి వారికైతే అక్టోబర్ నెలలో మంచి యోగం ఉందండి। సో వృశ్చిక రాశి విశాఖ 4 అనురాధ శ్రేష్ట ఆశించినంత ఆదాయం పెరుగుతుంది। అనవసర ఖర్చులు తగ్గించుకొని అప్పులు తీర్చుకునే కార్యక్రమం చేపడతారు। భవిష్యత్తులో మీకు ఉపయోగపడే వారితో పరిచయాలు ఏర్పడతాయి। ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి। వ్యాపారాలు ఆర్థిక పరిస్థితి మెరుగుతుంది। ప్రేమ వ్యవహారాలలో విజయం సాధిస్తారండి। వృశ్చిక రాశి వాళ్ళకు కూడా చాలా మంచి యోగం ఉందండి। పట్టిందల్లా బంగారమే అవుతుంది అక్టోబర్ నెలలో। ప్రతిదానికి మీరు ముందు చూపుగా చేయడం జరుగుతుంది। మీరు దానిలోనే విజయం పొందుతారండి। ధనస్సు రాశి మూల పూర్వషాడ ఉత్తరషాడ 1 భాగం ఉద్యోగంలో అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారండి। పెళ్లి సంబంధం కుదురుతుంది। పిల్లల నుంచి శుభవార్తలు వింటారు। అంతా మీరు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు। కొత్త స్నేహితులు పరిచయం అవుతారు। కొత్త స్నేహితులు వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది। కోర్టు కేసులు గెలిచే సూచనలు ఉన్నాయండి। ప్రేమ వ్యవహారాలు
ఫలిస్తాయండి. మకరం ఉత్తర షాడ 2, 3, 4 శ్రావణం ధనిష్టం 1, 2 పాదాలు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. తనకు మాలిన ధర్మాంగ ఇతరులకు ఇతోదితంగా సహాయపడతారు. ఆదాయ నిలకడగా ఉంటుందండి. ఉద్యోగం విషయంలో కొద్దిగా ఆందోళన చెందుతారు. భార్య పిల్లలతో కాలక్షేమం చేస్తారు. ఇరుగు పొరుగు విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారులు మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందండి. మకర రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉండాల్సి ఉంటుంది. కుంభరాశి వాళ్ళు ధనిష్టం 3, 4 శాతభీషం పూర్వప్రదం 1, 2, 3 పాదాలు. ఆదాయం పెరిగే అవకాశం ఉందండి. అనవసర ఖర్చులను తగ్గించుకోండి. స్నేహితులతో సాయంతో ఒక పెద్ద సమస్య పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారాలకు అనుకూలంగా ఉందండి. ప్రేమ వ్యవహారం అనేది ఫలిస్తుందండి. కుంభరాశి వాళ్ళు కూడా అక్టోబర్ నెలలో చాలా మంచి యోగం ఉంది. సో మీనరాశి అండి లాస్ట్ రాశి. అండ్ పూర్వప్రద 4 ఉత్తరప్రద రేవతి ఆదాయం నిలకడగా ఉన్న ఆచితూచి ఖర్చు చేయడం చాలా మంచిదండి. ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది. దేవుడి మీద భక్తి బాగా పెరుగుతుందండి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆశించిన స్థాయిలో వ్యాపారాలు లాభాలు అర్జిస్తాయండి. ఎవరి హామీలు ఉండవద్దండి. ఎవరి మీద హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయండి. కోర్టు కేసులో నెగ్గుతారండి. మంచి యోగం ఉందండి.